శక్తిహస్తం విరూపాక్షం సిఖివాహన షానం దారుణం రిపురోగఘ్నం భవే స్కన్నం గర్భ వందర్భపరిశ్రవాత్ కార్తికేయం మహాబాహుం ఉపమానం ఓం రక్షోబల విమర్థనాయ నమ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారు సాక్షాత్తు అగ్నిస్వరుపుడు అగ్నిముఖావై దేవాహ అంటుంది వేదం దేవతలందరూ కూడా అగ్ని ద్వారానే ఆరాధించబడతారు ఏ భగవంతుడి అనుగ్రహం పొందాలన్నా ముందుగా అగ్నిదేవుడి అనుగ్రహం పొందాలి అగ్నిని ఆరాధిస్తే సకల దేవతల అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అగ్నిస్వరూపుడిగా పురాణాలలో వర్ణించడం జరిగింది అందుకే రామాయణంలో విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్రమూర్తికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గొప్పతనాన్ని వివరిస్తూ కార్తీకేయం మహాబాహుం జ్వలన ఉపమానం అంటూ సుబ్రహ్మణ్యుడి గొప్పతనాన్ని వివరించాడు జ్వలన ఉపమానం ప్రకాశించే ఎర్రటి అగ్ని లాంటి జ్వాల లాంటి వాడు సుబ్రహ్మణ్యుడని విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తికి సుబ్రహ్మణ్యుడి గొప్పతనాన్ని వివరించాడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర వారిని అగ్నిస్వరూపుడిగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి అగ్నిని ఆరాధిస్తే సకల దేవతల అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అగ్నిస్వరూపుడు కాబట్టి సుబ్రహ్మణ్యుడిని ఆరాధించినా కూడా సకల దేవతల అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అందుకే మనం ఆదిత్యం అంబికం విష్ణు గణనాథంచ ఈశ్వరం అంటూ సూర్యుడిని అమ్మవారిని విష్ణుమూర్తిని గణపతిని ఈశ్వరుడిని ఈ ఐదుగురు దేవతలను ప్రత్యేకంగా ఆరాధిస్తున్నప్పటికీ సుబ్రహ్మణ్యుడిని అగ్నిస్వరూపంగా ఆరాధిస్తాం అది సుబ్రహ్మణ్యుడి ఆరాధనలో ఉన్నటువంటి విశిష్టతగా మనమందరం గ్రహించాలి అంటే ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపానికి పసుపు కుంకుమలు అలంకరించి ఆ దీపానికి అక్షింతలతో పూజ చేస్తూ సుబ్రహ్మణ్య నామాన్ని జపించుకున్నట్లయితే సుబ్రహ్మణ్యుడు ఆ దీపం రూపంలో మనందరినీ అనుగ్రహిస్తాడు అగ్నిస్వరూపుడైనటువంటి సుబ్రహ్మణ్యుడిని ఆరాధన చేయటం ద్వారా సకల దేవతల అనుగ్రహానికి పాత్రలై విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు అలాగే కలియుగంలో మనకు సంభవించే అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి సర్వ అనారోగ్య సమస్యలు మటుమాయం చేసుకోవటానికి ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శించాలి ప్రత్యేకించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అనేక సంవత్సరాల పాటు సర్పరూపంలో కఠోర తపస్సును ఆచరించారు కాబట్టి ప్రసిద్ధ సర్పక్షేత్రాలను దర్శనం చేసుకున్నట్లయితే సర్పాలకు అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైనటువంటి కాల సర్ప దోషాలు నాగదోషాలు వాటి తీవ్రతను తగ్గింపజేసుకుని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించవచ్చు చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి రావలసిన ధనం సకాలంలో అందటానికి ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో సంభవించే విఘ్నాలను తొలగింపజేసుకొని త్వరగా పనిలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి సర్పరూపంలో సుబ్రహ్మణ్య స్వామి వారు ఉన్నటువంటి సర్పక్షేత్రాలను దర్శనం చేసుకోవాలి అలాగే సర్పక్షేత్రాలను మనం దర్శనం చేసుకున్నట్లయితే అనంత వాసుకి ఆదిశేష పద్మనాభ కంబళ శంఖపాల రాష్ట్ర తక్షక కాళీయ అనే దేవతా సర్పాల అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందవచ్చు దేవతా సర్పాల అనుగ్రహాన్ని పొందటానికి సర్పాలకు అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహాన్ని పొందటానికి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా అన్ని కష్టాలను తొలగింపజేసుకోవటానికి ప్రసిద్ధ సర్పక్షేత్రాలకు వెళ్ళి ఆ సర్పక్షేత్రాలలో నాగరాజు రూపంలో ఉన్నటువంటి స్వామివారిని ఆరాధన చేసుకోవాలి అలాగే ఆ క్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకోవటం సాధ్యం కాని వాళ్ళు ఎవరైనా సరే ప్రసిద్ధ సర్పక్షేత్రాల స్థల పురాణాన్ని ఆ ప్రాశస్త్యాన్ని శ్రవణం చేయటం ద్వారా కూడా దేవతా సర్పాల అనుగ్రహాన్ని సుబ్రహ్మణ్యుడి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు కేరళ రాష్ట్రంలో అలెప్సీ అనే పట్టణానికి ముప్పై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన్నర్శాల విశేషమైనటువంటి సర్పక్షేత్రం ఈ సర్పక్షేత్రంలో ఐదు తలల నాగరాజు విగ్రహం పూజలు అందుకుంటూ భక్తులందరినీ అనుగ్రహిస్తోంది ఈ క్షేత్రం కేరళ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధమైనటువంటి సర్పక్షేత్రం ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విశిష్టత కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ సర్పక్షేత్రానికి ఉంది ఆ విశిష్టత ఏంటంటే ఏ దేవాలయంలో అయినా ఏ క్షేత్రంలో అయినా సరే పురుషులు మాత్రమే ఆలయ పూజారులుగా వ్యవహరిస్తూ ఉంటారు అయితే కేరళలో ఉన్నటువంటి ఈ సర్పక్షేత్రంలో స్త్రీ పూజారులు ఉంటారు కేవలం స్త్రీలు మాత్రమే ఆలయ అర్చకత్వ బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విశేషం ఇక్కడ మన్నరశాలలో కేరళ రాష్ట్రంలో ఉంది మరి ఈ సర్పక్షేత్రంలో ఐదు తలలున్నటువంటి సర్పరాజుకి కేవలం స్త్రీలు మాత్రమే ఎందుకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ సర్పక్షేత్రం వెనుక ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఈ స్థల పురాణం ఏంటి ఈ సర్పక్షేత్రాన్ని మనం దర్శించిన లేదా ఈ సర్పక్షేత్రాన్ని మనం తెలుసుకున్న దాని గురించి శ్రవణం చేసిన ఆ మహత్యాన్ని స్మరించుకున్న ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయంటే దీనికి సంబంధించి పురాణాలలో ఒక కథను వివరించడం జరిగింది ఒకనొక సమయంలో పరశురాముడు భూమండలం మీద ఉన్నటువంటి అందరూ చక్రవర్తులని యుద్ధరంగంలో జయించాడు ఇరవై ఒక్కసార్లు భూమి మీద దండెత్తి భూమి మీద ఉన్నటువంటి అనేక మంది రాజులను సంహరించి ఏక ఛత్రాధిపత్యంగా భూమండలాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు అయితే ఇరవై ఒక్కసార్లు భూమండలం మీద అందరూ చక్రవర్తుల మీద యుద్ధం చేసి విజయం సాధించిన తర్వాత పరశురాముడికి తీవ్రమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది ఈ విధంగా ఇంతమంది రాజులను నేను ఎందుకు సంహరించానా అని ఒక్కసారి ఆలోచించి పరశురాముడు తీవ్రంగా బాధపడతాడు అలా బాధపడి ఈ చక్రవర్తులందరి మీద విజయం సాధించటం వల్ల తనకు వచ్చినటువంటి భూమిని మొత్తం కూడా కశ్యప ప్రజాపతికి కశ్యప మహర్షికి దానంగా ఇచ్చేస్తాడు అలా కశ్యప మహర్షికి దానంగా ఇచ్చిన తర్వాత జరిగిన దాని గురించి ఆలోచించుకుంటూ అరేబియా సముద్రం దగ్గరకు వెళ్ళి అరేబియా సముద్రంలో తన గండ్రగొడ్డలిని అలా దూరంగా విసిరేస్తాడు గండ్రగొడ్డలి అరేబియా సముద్రంలోకి అలా ప్రవేశించగానే ఆ గండ్రగొడ్డలి తాకిడికి ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సముద్రం మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అలా సముద్రం మొత్తం వెనక్కి వెళ్ళిపోయేసరికి అక్కడ కేవలం భూభాగం మాత్రమే కనిపిస్తుంది ఆ భూమినే కేరళ అనే పేరుతో పిలవటం జరిగింది కేరళ ఆ విధంగా ఏర్పడింది అయితే పరశురాముడు తన గండ్రగొడ్డలిని సముద్రంలోకి విసిరివేసేసరికి సముద్రుడు వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన భూమి మొత్తం కూడా ఇసుకతో నిండిపోయింది అది నివాసయోగ్యం కాదు అప్పుడు పరశురాముడు నాగరాజు నాగదేవత గురించి తీవ్రమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సును ఆచరించాడు సుబ్రహ్మణ్యుడిని ఆరాధన చేసి ఆ తర్వాత సర్పదేవతలను కూడా ఆరాధన చేశాడు అప్పుడు పరశురాముడి తపస్సుకు మెచ్చి నాగరాజు ప్రత్యక్షమయ్యాడు సుబ్రహ్మణ్యుడి అనుగ్రహంతో పాటుగా సర్పరాజైనటువంటి వాసుకి అనుగ్రహాన్ని కూడా పరశురాముడు పొందాడు అప్పుడు వాసుకి పరశురాముడితో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం నివాసయోగ్యం కాదు అని వివరిస్తాడు అయితే పరశురాముడు మాత్రం తాను చేసినటువంటి తపస్సుకు ప్రతిఫలంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం మొత్తం కూడా నివాసయోగ్యంగా మారాలని కోరుకుంటాడు అలాగే ఆ ప్రాంతం మొత్తం కూడా సర్పాలు ఎక్కువగా సంచరిస్తూ ఉండేవి సర్పాలు సంచరించడం వల్ల ఎవరు అక్కడ నివసించేవాళ్ళు కాదు వాసుకిని పరశురాముడు సర్పాలు కూడా కాటు వేయకుండా ఉండేటటువంటి వరం అడుగుతాడు అప్పుడు వాసుకి ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు సుబ్రహ్మణ్యుడి అనుమతితో వాసుకి పరశురాముడికి ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు సుబ్రహ్మణ్యుడి అనుమతితో వాసుకి పరశురాముడికి వరాన్ని అనుగ్రహించగానే మొత్తం ఇసుకతో ఉన్నటువంటి ఆ భూమి మొత్తం కూడా అందరికీ నివాసయోగ్యంగా మారిపోతుంది అలాగే ఆ ప్రాంతంలో సర్పాలు సంచరిస్తున్నప్పటికీ ఆ సర్పాలు ఎవ్వరినీ వేయకుండా ఉండే విధంగా పరశురాముడు వాసుకి దగ్గర వరం పొందుతాడు అందుకే ఇప్పటికీ మీరు కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి మన్నరశాలకు వెళ్ళినట్లయితే ఆ మన్నరశాల ఆలయంలో నాగరాజును దర్శించుకున్న తర్వాత ఆ మన్నరశాలకు పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రామాల్లో సర్పాలు సంచరిస్తూ ఉంటాయి కానీ ఏ ఒక్క సర్పము ఎవ్వరిని కాటువేయదు ఏ ఒక్క సర్పము ఎవరిని బాధించదు కొంతమంది గ్రామస్తులు ఆ పరిసర ప్రాంతాల్లోకి వచ్చినటువంటి సర్పాలను చేతులతో తీసుకుని వెళ్ళి పక్కన ఉన్నటువంటి అరణ్యాలలో విడిచిపెడుతున్నారు ఇది ఇప్పటికీ యథార్థంగా జరుగుతోంది దానికి కారణం పరశురాముడు సుబ్రహ్మణ్యుడి అనుగ్రహాన్ని దేవతా సర్పమైనటువంటి వాసుకి అనుగ్రహాన్ని పొందటమే ఇక్కడ ఉన్నటువంటి స్థలానికి ఉన్నటువంటి విశిష్టతగా ప్రతి ఒక్కరూ గుర్తించాలి మన భారతదేశం అంత గొప్పది మన సనాతన సంప్రదాయం అంత గొప్పది క్షేత్రాలకున్న గొప్పతనం అది తీర్థాలకున్న గొప్పతనం ప్రదేశాలకున్న గొప్పతనం అది అంతటి గొప్పతనం ఉండటం వల్లే ప్రసిద్ధ క్షేత్రాలలో ఇప్పటికీ మనం ఎన్నో మహిమలను దర్శిస్తున్నాం అలాంటి మహిమను ఈ మన్నరశాల క్షేత్ర పరిసర ప్రాంతాల్లో కూడా మనం దర్శించవచ్చు ఏ ఒక్క సర్పము ఎవ్వరిని బాధించని విధంగా పరశురాముడు వరం పొందిన మహిమాన్వితమైనటువంటి ప్రదేశమే కేరళ రాష్ట్రంలో అలెప్సీ పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ మన్నరశాల ప్రాంతం ఆ విధంగా పరశురాముడు సుబ్రహ్మణ్యుడి అనుగ్రహాన్ని దేవతా సర్పమైనటువంటి వాసుకి అనుగ్రహాన్ని పొందిన తర్వాత కృతజ్ఞతగా ఆ వాసుకి ఒక విగ్రహాన్ని నిర్మించి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు అలాగే వాసుకి భార్యలైనటువంటి సర్పయక్షి నాగయక్షి అనే ఇద్దరు భార్యలకు కూడా విగ్రహాలను నిర్మిస్తాడు ఆ విగ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాడు